నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. లంగర్ హౌస్ మిలిటరీ హాస్పిటల్ దగ్గర ఒక సంచిలో బాడీ ముక్కలు ముక్కలుగా నరికి పెట్టాడు అండ్ అది కలకలం రేపింది. దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ ఫస్ట్ ఇది చెప్పండి, ఎందుకు ఇప్పుడు చంపడం వేరు, కసి తీరా చంపడం వేరు, ముక్కలు 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 నరికి తల ఇట్లా ఎందుకు చేస్తున్నారు ఈ మధ్య? దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి కసి కావచ్చు, రెండోది డిస్పోజ్ చేయడం ఈజీ అవుతుంది కట్ చేస్తే. అంటే కసి అయితే మనం ఇంతకుముందు నయం విషయంలో చూసాం. నయంకి ఏంటంటే అతన్ని కసి అనే కాదు, ఎవరిని చంపినా అతను నేచర్ అది ముక్క 20 ముక్కలు 30 ముక్కలు అలా చేసేవాడు అనమాట. నయం హత్యలన్నీ కూడా అలాగే ఉంటాయి, అది కసి. ఇప్పుడు ఇంకోటి ఎస్కేపింగ్ అంటే మీరు ఈజీగా ఇప్పుడు అలాగే నవీన్ నయం వేరు, నవీన్ కసి, నవీన్ కూడా కసి. ఎందుకంటే వాడు నా గర్ల్ ఫ్రెండ్ నీకు కావాల్సి వచ్చిందరా అని చెప్పి ఈ చేయ కదా నేను కోరుకుంది, ఈ వేలే కదా తాకింది, అలాగా వాడు కూడా కట్ చేశాడు. ఢిల్లీదేమో ఈజీగా పెట్టుకోవడానికి ఎక్కువ సార్లు ఏం జరుగుతుందంటే కట్ చేసేస్తే ప్యాకింగ్ ఈజీ అనమాట వాళ్ళకి. సో ప్యాకింగ్ ఫ్రెండ్లీగా బాడీని తయారు చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే జరిగింది బేసిక్గా. ఇప్పుడు లంగర్ హౌస్ది కూడా ఏంటంటే అతని అంటే మనకైతే నాకైతే పేరు కానీ ఇంకా బయట నవీన్ లాగా ఇంకో ప్రవీణ్ సార్ ఎవరో అదే తలలేదు కదా. అవును, తలలేదు అతన్ని. ఇప్పుడు ఏంటంటే షాకింగ్ దీంట్లో అంశం ఏంటంటే మామూలుగా అయితే బాడీని తీసుకెళ్ళి ఎక్కడో అవుట్స్కర్ట్స్లో అలా వేస్తాడు. ఈవెన్ నవీన్ కూడా మనం చూసాము వాడు లోపల పొదల్లో తీసుకెళ్ళి అక్కడక్కడ ప్యాక్ చేసి ప్లాస్టిక్ బ్యాగ్లో అక్కడక్కడ వేసాడు. కానీ వీళ్ళు ఇప్పుడు ఇక్కడ లంగర్ హౌస్లో ఎక్కడ బహిరంగ ప్రదేశంలో చుట్టూ కెమెరాలు ఉన్నాయి. చిత్రం ఏంటంటే మిలిటరీ ఏరియా సార్, మిలిటరీ ఏరియా చుట్టూ కెమెరాలు ఉన్నాయి. అక్కడ తీసుకొచ్చి వేయడం అంటే అది మరి దుస్సాహసం అనాలా సాహసం అనాలా తెలియదు. ఎందుకంటే అంత డేర్ ఎట్లా వచ్చింది, ఎందుకంటే ఖచ్చితంగా పట్టుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు ఆటోలో తెచ్చారనేది తెలిసింది. ఇప్పుడు ఆటో నెంబర్ని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ఖచ్చితంగా ఆటో నెంబర్ ట్రేస్ చేస్తారు, ఆటో ఎవరిదని చూస్తారు. ఒకవేళ ఏమన్నా వీళ్ళు దొంగిలించుంటే కూడా చెప్పలేము ఆటో. అంటే వాళ్ళంత సాహసం చేయడం వెనక ఆటోని వేరే వాళ్ళ ఆటోని దొంగిలించి కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు కదా, ఇప్పుడు కెమెరాలు ఉన్నాయని తెలియని వాళ్ళు ఎవరు లేరు. అందులో హత్యలు చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. ఫ్లైఓవర్ లంగర్ హౌస్ ఫ్లైఓవర్ మిలిటరీ హాస్పిటల్ అక్కడ కేంద్రీయ విద్యాలయం ఉంటుంది పక్కన బాపు ఘాట్ మన కాలిమల్లి. ఫస్ట్ వీళ్ళు మిస్సింగ్ బాడీ మిస్సింగ్ పర్సన్స్ ఎవరున్నారనేది ఫస్ట్ తెలియాలి. అంటే ఆటో ద్వారా పట్టుకోవడం కష్టమని నా ఫీలింగ్. ఎందుకంటే వీళ్ళు ఆటో దొంగిలి తెచ్చుంటే పట్టుకోవడం కష్టమవుతుంది. కాకపోతే ఎక్కడ ఆటోని దొంగిలిచ్చారో అక్కడ కెమెరాలు ఉంటే మళ్ళీ అక్కడ నుంచి ట్రేస్ చేస్తే కొంత ఈజీనే. ఏదేమైనా పోలీసులకు కొంత టైం పట్టే అవకాశం ఉంది. బాడీని ఐడెంటిఫై కానీ చేయగలిగితే కొంత ఈజీ. ఎవరు చంపుంటా ముందు అసలు ఆ పర్సన్ ఎవరని తెలిస్తే ఆ పర్సన్కి ఎవరు ఎనిమిస్ ఉన్నారు, ఎవరు చంపే మోటివ్ ఉంది, ఈ యాంగిల్లో చేస్తారు. అట్లాగే అబ్బాయి ఫోన్ తీసుకున్నా కూడా ఫోన్లో ఏమైనా ఆధారాలు దొరికే అవకాశం ఉంది. ఏదేమైనా ఎక్కువ రోజులు అయితే పట్టకపోవచ్చు. ఇలా ఒక బాడీ కూడా మనకి అది అంటే ఎంత ఫ్రీజింగ్లో పెట్టినా కూడా ఉబ్బి ఉబ్బిగా అయిపోతుంది, బాడీని చేయలేము. కానీ మిస్సింగ్ పర్సన్స్ ద్వారా బాడీలో ఉన్న గుర్తుల ద్వారా కనిపెట్టచ్చు. డ్రెస్ వేసుకోండి, డ్రెస్ ద్వారా వీటి ద్వారా వాళ్ళు బంధువులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వస్తే గుర్తుపట్టే అవకాశాలు ఉంది. జనరల్గా జరిగే ప్రొసీజర్ ఇది. సో ఏదేమైనా పట్టుకునేది అయితే పట్టుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఎవరు దొరకమనేది ఎవరికి లేదు నిజానికి. వీలైనంత లేట్ చేయడం అనేది చేస్తున్నారు. కానీ హంతకులందరూ కూడా దొరుకుతామని హంతకులందరికీ తెలుసు. అది ఎమోషన్లో చేసినా ప్రీ ప్లాన్డ్గా చేసినా దొరుకుతామని తెలుసు. కాకపోతే ఏమంటే దొరికినాక ఏం జరగదు అనేది అందరికీ ఇవాళ ఉన్న ఇది. ఎందుకంటే మనకి ఉన్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కానీ సిబిఐ లాంటివి ఎన్ఐఏ లాంటివే చాలా టైం తీసుకుంటున్నారు కేసులని సాల్వ్ చేయడంలో. ఎందుకంటే కేసులు ఎక్కువైపోయినాయి, దానికి తగిన హ్యూమన్ రిసోర్స్ లేదు, స్టాఫ్ లేరు. రెండవది వాళ్ళని మోడర్న్గా ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ అనేవి అప్లై చేయట్లేదు ఇప్పటికీ. ఇప్పటికీ మనం వేకాల కేసులో చూస్తున్నాం సిబిఐయే టార్చర్ పెడుతుంది. టార్చర్ పెట్టాల్సిన అవసరం ఏముంది? మోడర్న్ మెథడ్స్ ఉపయోగించి ఎంక్వైరీ చేయొచ్చు కదా. అదే రిచ్ అండ్ పవర్ఫుల్ని వీళ్ళు టార్చర్ పెట్టగలరా? సో ఎవరు వీక్ అయితే వాళ్ళనే టార్చర్ పెడతారు, కొట్టకపోతే చెప్తారా అని కామెంట్లు పెట్టే వాళ్ళకి నా ప్రశ్న ఏంటంటే మరి ఇదే డిమాండ్ నువ్వు
రేపు పొద్దున పెద్దవాళ్ళు చేస్తే ఎందుకు చేయొచ్చు? బాలకృష్ణ కాల్పుల్లో బాలకృష్ణ ఎందుకు టార్చర్ చేయలేదు? బాలకృష్ణ టార్చర్ చేస్తే చెప్పేవాడుగా ఎవరు కాల్చారు, తన తన వైఫా ఎవరు కాల్చారు చెప్పేవాడుగా, ఎందుకు కొట్టలేదు మరి బాలకృష్ణ? సో ఇదేంటంటే బలహీనల్ని కొట్టకపోతే ఎలా అనేది మా కామెంట్లు పెడుతుంటారు. ఈజీ కదా కామెంట్లు పెట్టడం, అంతకంటే పెద్ద పనే ఉండదు. సో అందువల్ల ఇన్వెస్టిగేషన్స్ మెథడ్ సరిగా లేకపోవడం వల్ల శిక్షలు పడట్లేదు. వీళ్ళు కొడతారు, ఏం చేస్తారు, ఈ వాంగ్మూలాలు చల్లవు కోర్టులో కొట్టడం వల్ల. దానికంటే వీళ్ళు స్ట్రాంగ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం మీద మోర్ అడ్వాన్స్డ్ మెథడ్స్ని, ఫోరెన్సిక్ కావచ్చు, ఇవన్నీ అడ్వాన్స్డ్ మెథడ్స్ మీద ఫోకస్ చేయడం ద్వారా పెంచుకోవాలి. ఇప్పటికీ మనకేంటంటే ఫోరెన్సిక్, సెంట్రల్ ఫోరెన్సిక్ పూణేలో ఉంది, అక్కడికి అన్నీ పంపించాలి. అది ఇప్పుడు నెలలు రెండు నెలలు తీసుకునేది కూడా ఉందన్నమాట. ఈ లోపల అంత కేసును మర్చిపోతుంటారు. సో ఎవ్రీ స్టేట్లో కూడా, ఎవ్రీ డిస్ట్రిక్ట్లో కూడా ఫోరెన్సిక్ టీమ్ని రెడీ చేయడం, ఇటువంటి ఒక మెథడ్స్ ఉంటే దొరికితే శిక్షలు పడతాయనుకుంటే భయం పెరుగుతుంది జనాల్లో. ఇప్పుడు ఏంటంటే సంవత్సరానికి 35,000 హత్యలు జరుగుతున్నాయి కానీ శిక్షలు పడట్లేదు, అందుకని ఈజీగా ఉంది. సో ఎలా చంపారనేది మనం చూస్తే మీరు అన్నట్టు గతం కంటే కూడా ఇప్పుడు ముక్కలు చేయడం పెరిగిపోయినట్టు కనబడుతుంది. షాద్నగర్ ఘటన తీసుకున్న ఓల్డ్ సిటీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ స్త్రీలు కూడా చేసేస్తున్నారు. మేబీ కటింగ్ ఇవి కూడా మంచి వస్తున్నట్టుంది. రెండోది ఆన్లైన్ కూడా ఆర్డర్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఇంతకుముందు ఏదో మొండి కత్తితో కొట్టాలి కష్టమయ్యేది. ఇవాళ వాడు హరిహర కూడా ఏదో డిమార్ట్ లో కొన్నాడు, డిమార్ట్ లో మంచి నైఫ్ కొన్నాడు. సో ఆ పవర్ఫుల్ లేకపోతే అంత తల కట్ చేశాడు, బాడీ పార్ట్స్ అంతా కట్ చేశాడు. సో ఇవాళ అన్ని రకాలుగా ఈజీ అయింది వాళ్ళకి. రెండోది ప్యాకింగ్కు, ఇప్పుడు ఎక్కడన్నా చంపితే దాన్ని బాడీని మోసుకుని పోవాలంటే కష్టం కదా, కట్ చేసేస్తే ముక్కలు ముక్కలు బ్యాగులు తెలియదు. ఇప్పుడు మంచి బ్యాగ్స్ కూడా వచ్చాయి. బ్లడ్ బయటకు రాకుండా ఏం చేసి ఉంటాడంటారు? అదంతా క్లీన్ చేసేస్తారు, బ్లడ్ క్లీన్ చేసేసి ఈ బాడీ పార్ట్స్ మాత్రం కాసేపు ఉన్నాక బ్లడ్ కూడా ఆరుతుంది కదా. ఇప్పుడు ఒకవేళ తలని వాడు పాతి పెట్టేసి ఉంటే ఇక దొరకదు అది? అంటే లైక్ తెలియదు కదా మళ్ళీ ఫేస్ ఎవరిది అంటే. వాళ్ళు దొరికితే వాళ్ళని పట్టుకుపోయి తల ఎక్కడ పాతి పెట్టారు అవన్నీ వీళ్ళు తవ్వుతారు, తవ్విస్తారు. ఏదేమైనా అది ఇంకా డిస్ట్రైబ్ అవుతుంది, అంటే ఆ స్కిన్ అదంతా ముఖం అంతా పోతుంది. సో ఏది పోయినా ఏమైనా డిసీజ్డ్ అంటే చనిపోయిన వ్యక్తిని అయితే కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. రెండవది చంపిన వాళ్ళని కూడా పట్టుకోవడం కష్టం కాదు. ఇవాళ వీళ్ళు సరిగ్గా మెథడ్స్ చేస్తే ఈజీగానే కనిపెట్టచ్చు, ఎందుకంటే చుట్టూరు కెమెరాలు ఉన్నాయి. ఆటో ఎక్కడ బయలుదేరింది చెప్పాలంటే ఇప్పుడు కరెక్ట్గా మన లంగరాజ్ ఫ్లైఓవర్కి అటో 4 కిలోమీటర్లకి ఇటు వెనక్కి కూడా గోల్కొండ రోడ్డు, ఇటు మొత్తం మిలిటరీ, మొత్తం మిలిటరీ ఏరియా. అంటే మిలిటరీ ఏరియాలోనే వాడు కనీసం ఒక 15-20 మినిట్స్ ట్రావెల్ చేయాలి, అంత ధైర్యంగా తెచ్చాడు. అంటే అదే వాడు ఆటో దొంగిలించి తెచ్చుంటారు, మహా అంటే ఆటో దొరుకుతుంది మనం కనపడం కదా అనేది ఉంటుంది. ఎందుకంటే ఆటోలో దిగి వాళ్ళు వేసుండ్రు, ఆటో నుంచే బాడీని అక్కడ. మళ్ళీ ఆ దగ్గరలో బాపుఘాట్ పక్క నుంచి ఒక నాలా కూడా వెళ్తారు సార్, మంజీరా నాలా. అవును, అందులో కూడా పడేయచ్చు వాడు, కాకపోతే ఇక్కడ వేసాడు ధైర్యంగా రోడ్డు పైన వేసేసి వెళ్ళిపోయాడు. అవును, వాళ్ళకి ఏదో కొద్దిగా అంటే పోలీసులను ఛాలెంజ్ చేసే గుణం ఉన్నట్టుంది. మేబీ అట్లాగే ఉంది కదా, ఏం చేస్తారో చేసుకో, ఎస్కేప్ చేయడం లేదు. అందుకనే పోలీసులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు, ఇలాంటిది మేము చూడలేదు ఈ మధ్య కాలంలో అంటున్నారు. ఎందుకంటే ఎక్కడో అవుట్స్కట్స్లో వేస్తారు వీళ్ళు, పబ్లిక్గా తెచ్చి ఈ ప్లేస్లో వేయడం అంటే ఒక రకంగా ఏం మీరేం చేస్తారో చేసుకోండి అన్న ఒక ఛాలెంజ్ కనబడుతుంది అనేది పోలీసులు ఫీల్ అవుతున్నారు. సో జనరల్గా ఏంటంటే ఇవాళ హత్యలు అనేవి పెరుగుతున్నాయి, నిజానికి మన స్టాటిస్టిక్స్గా చూసినా కూడా పెరుగుతున్నాయి. రెండోది ఇలాగ కట్ చేయడం, మనుషుల్ని గోనె సంచుల్లో పెట్టడం, లేకపోతే మంచి ప్యాకింగ్ చేయడం, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. అంటే టెక్నాలజీని వాళ్ళు కూడా ఉపయోగించుకున్నారు, హత్య చేస్తున్న వాళ్ళు కూడా. అది బేసిక్గా. థ్యాంక్ యూ సార్.